భారీ వర్షాలకు వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఏపీ తెలంగాణకు 3,300 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించింది. భారీ వర్షాలు వరదల కారణంగా అతలకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఏపీ తెలంగాణకు 3,300 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించింది. భారీ వర్షాలు వరదల కారణంగా అతలకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఏపీ తెలంగాణలకు 3,300 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు చెప్పండి. వైష్ణవి, మీరు చెప్పినట్టుగా ఏంటంటే తాత్కాలిక తక్షణ సాయం కింద, ఎందుకంటే వరదల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సహాయ పునరావాసం ఇందులో భాగంగానే ఈ 3,300 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రకటించారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా అదే విధంగా విజ్ఞప్తి చేశారు. ఈ పంట అంటే వరద సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణను వివక్ష చూపుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎంత డ్యామేజ్ జరిగిందో తెలంగాణలో కూడా అంతే డ్యామేజ్ జరిగింది, కాబట్టి మీరు ఆ రకంగా చేయూతి ఇవ్వాలని చెప్పారు. ఇంకోవైపు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాలకు కూడా వరద సహాయం పరంగా కేంద్ర పరంగా అన్ని రకాలుగా చేయూత అందిస్తున్నామని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని, హెలికాప్టర్లు పంపించామని మొత్తం ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు సెంట్రల్ ఇంటర్ మినిస్టీరియల్ టీమ్ ఇప్పుడు రాబోతుంది. రెండు రాష్ట్రాలు కూడా ఆ ఇంటర్ మినిస్టీరియల్ టీమ్ రాబోతుంది. ఇప్పుడు ప్రకటించినది ఏంటంటే తాత్కాలిక సహాయం కింద ఇప్పుడు అంతా కూడా అనౌన్స్మెంట్. ఈ సెంట్రల్ ఇంటర్ మినిస్టీరియల్ టీమ్ వచ్చిన తర్వాత, విజిట్ చేసిన తర్వాత వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఎంత నష్టము, ఎంత డ్యామ్ మనకు సహాయం అందించాలి, రెండో ఏ రాష్ట్రానికి ఎంత
ఆంధ్రప్రదేశ్ కంతా తెలంగాణకి అంతా వివరాలు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత అధికారికంగా ఫైనల్ గా మళ్ళీ ప్రకటిస్తారు. వైష్ణవి రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.